కూలీలకు ఉపాధి కల్పించాలని పావులతోని వేరే విధి లేదే చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే మా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గంలో 1200 కోట్లు డబ్బు చేసినామని చెప్పారు. నేను అమ్మ లెక్క ఇవ్వమ 1800 కోట్లు అంటే ఈ 14 ఫైనాన్స్, ఎన్ఆర్ఈజెస్, ఆసరా పెన్షన్లు చెప్పి లెక్క ఏంటంటే ఆ గ్రామ పరిధిలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక వైపు, ఈ గడిచిన 5 సంవత్సరాలు వారు స్వయంగా ఏదైతుందో మనం శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అడాప్ట్ చేసుకోవడంతో పాటుగా వారు అప్పటి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించేసారు. డిఫాక్ట్ ఎమ్మెల్యే ఏమంటున్నా, ఏ గ్రామానికి రోడ్డు కానీ ఇతరత్ర ఏ మౌలిక సదుపాయం కానీ మీరు చెప్పట్టుంది. మనం మోడల్ స్కూల్ మంజూరు చేసామన్న మోడల్ ఆ మోడల్ స్కూల్కి ఏదైతే రహదారి కొంత 21 కిలోమీటర్ 5 సంవత్సరాల కాలం మొత్తం మండల కిలోమీటర్ రోడ్ లేదు చెప్పట్టు ఇవ్వాలని కూడా ఊరి ఆ మా స్కూల్ పసుపోదు ఆడవు. ఆ పీటీ రెన్యువల్ పాడైపోతే గ్రామస్తులు అందరూ ఉద్యమించి ఆ రెన్యువల్ పీటీ కావాలని చెప్పి 5 సంవత్సరాల కాలం గడిపోయింది. మా రోడ్డు మరమ్మతు కావాలని చెప్పారు చేపట్టలేదు. రోడ్డు పని నడుస్తుండే అది ఇదేంటో ఈ రోడ్డు ఎప్పుడు లేదన్నా మరి నాకు కూడా తెలియదు, ఏదో కరెక్ట్గా మా ప్రత్యేకంగా 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పన్నాడు. ఆ 3 నడుస్తుందని చెప్పారంటే వెళ్ళిగా పన్నెండు జేసీబీని సీజ్ చేసి ఆ పని చేసిన చేసి పెట్టి సరే ఏదో లీగల్ ప్రాసెస్ ఇచ్చి అది అయిపోయింది. అక్కడ కొంచెం కుడిచింది కదా, ఇది ఈ శ్వాస డిసెంబర్ 14 మనకి ఎన్నికలు చూసింది కదా, ఇప్పుడు గారు చెప్పి ఎన్నికలప్పుడు ఏదైతుందో చేస్తామని చెప్పి పోయి అగ్రిమెంట్ లేకుండా పని చేయడానికి అడ్డప్పి ఎన్నికలప్పుడు ముగిసిపోయింది. 5 రూపాయలు పని చేయకుండా నువ్వు పార్టీలో ఫిర్యాదు ప్రోత్సహించుకుంటా ప్రణోభాలకు గురి చేసి అదే నీ పనో కదా చెప్పి అనుకుంటే రేపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఏదైతుందో నీ బుద్ధి చెప్తా బుద్ధి చెప్తా చెప్పండి. పార్టీ ఫిరాయింపులతోనే రాజకీయంగా బలోపేతం అవుతామని మీరు భావించినట్టయితే రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే అది నిదర్శనం నిలబోతా చెప్పంటున్నాం. గెలిచిన అభ్యర్థులు సర్పంచులు కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నాం కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ పట్ల నాయకత్వ పట్ల విశ్వాసంలో గెలిపించింది ఆయన చెప్పంటున్నాడు. అభ్యర్థి మారితే ఆ గెలిచిలో ముదరు తప్ప అని పక్కబడి కార్యకర్తలు కూడా ఓడే చెప్పంటున్నాడు. అది ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పంటున్నాడు. దయచేసి ఏదైతుందో ఈ ఎన్నికలు ఒక పరీక్ష లాంటిదే చెప్పంటున్నాడు. మొన్నటిదాకా ఏదైతుందో ఈ ఐపీఎల్ జీవన్ రెడ్డి పని ఇంకేముందా ఆయన 60 గంటలు కొట్టిపోవని చెప్పండి. ఆయన సంతోషం పాల్పడుతున్నారు ఆశ్చర్యంగా అదే జీవన్ రెడ్డి ఓడిపోతే ఓడిపోయింది పెద్ద అంతేం లేదు కానీ 60 గంటలు ఎక్కువ ఓడిపోయినా మీద అందరికి ఎవరికి అర్థం కాని సమస్య అని చెప్పండి. దాని పర్యవసారమే ఈ శాసన మండలి ఎన్నికలు ఏదైతుందో ఆ 60 వేల ఫలితాలు దెబ్బతీసే విధంగా ఈ విద్యావంతులు ఏదైతుందో జీవన్ రెడ్డి అంటే ఏందో తెలియజెప్పే విధంగా ఏందో తెలియజెప్పింది చెప్పండి. మిత్రులు అన్నట్టు అక్కడ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ కలిసి మొదలు పెడితే ఈడ కర్ణాటక బార్డర్ దాకా వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ వైపుకి వెళ్ళి అభ్యర్థిగా నిలిచేటటువంటి ఒక అభ్యర్థి ఎవరే కానీ చెప్పట్టారు. వారికి ఎన్నికల్లో అసలు ఓటు అడిగే నైతికత లేదు అని చెప్పట్టారు. నిజంగానే కదా మనం గెలవలేకున్నట్టయితే అది మన వైఫల్యమే కానీ వాళ్ళ పెద్దలు కాదని చెప్పారు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ సమిష్టిగా మన గురి చెప్పినట్టయితే గతంలో ఏ విధంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన 3 మండలాలలో ఎంపీపీ జడిపీటీసి విజయ కేంద్రం ఎగరవేసినామో రేపు ఈ 5 జడిపీటీసి 5 ఎంపీపీలలో కూడా తప్పకుండా విజయ కేంద్రం ఎగరేస్తాం అనేటువంటి ఆ విశ్వాసాన్ని నేను ఎక్కువ చెప్తే గెలవడం చెప్పి మనమే గెలుపుకుంటే కూడా గెలవడం చెప్పంటున్నాను. మా గంగాధర్ గారికి ఏదైతుందో అందరు చెప్తారు కాన్గా కాన్గా చెప్పి మా కాన్కి ఇంకమైంది కాదు మామూలు ఇంకొక 5 ఏమని చెప్పారు మా ఇద్దరు 1 లక్షల్లో అది తిరిగిపోతే జిల్లా పరిషత్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది.
ఇలా రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్తులు ఉంటే జగిత్యాల 18 జిల్లా పరిషత్ మనందరం కూడా నర్సింగ్ రావు గారు బాగుంటుండే మన నాలుగు నుంచి చేస్తే తప్పకుండా జిల్లా పరిషత్ చేస్తామని విశ్వాస వ్యక్తం చేస్తున్నా. జిల్లా పరిషత్ గెలవడం అనంటే ఏదైతుందో ఇదో మనం రాజకీయంగా బలోపేత కొరకని కాదు, ఇలా ప్రజాసేవ చేయడానికి ఒక మార్గం అని చెప్పట్టు, ప్రజాసేవ చేయడానికి ఒక మార్గం అని చెప్పట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమం ఏమైనా కానీ ఇది పునాది అని చెప్పట్టు. మన రాబోయే కాలంలో మన శాసనసభ్యులుగా మనం గెలుచుకోవడానికి కొరకు ఏదైతుందో ఇది మన గాంధీ పునాది నిలుసు అని చెప్పట్టు. ఏదైతుందో రేపు రాబోయే శాసనసభ ఎన్నిక 4 సంవత్సరాలు దాన్ని కానీ చెప్పండి, అవి ఎప్పుడు వచ్చినా కానీ వాటిని పునాది చూస్తే చెప్పండి. దయచేసి ఏదైనా రాజకీయ ఉపన్యాసం చేయాలని భావన కాదు కానీ వాస్తవం ఇంకా ఇక్కడ పరిస్థితులు అయితే ఇంకా చిత్రం కూడా ఏం చెప్పంటున్నాడు. మరి మా టీఆర్ఎస్ నాయకులకు గత రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ ఉండవు గౌరవ పాలన సభ్యులనే కానీ ఇతరత్రా చెప్పంటున్నాడు. మా మిత్రులు మరి వేరే సంస్థలు ఏమంటూ మాకు తెలియదు కానీ ఇక్కడ స్థానిక సంస్థలకు అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి ఎన్నికలు ప్రోగ్రెస్ పురోగతిలో ఉండగా జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో 14 ఫైనాన్స్కి వెళ్ళి విడుదలైన నిధులను గ్రామ పంచాయతీలో దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఉన్న నిధులను ఛార్జెస్ ఖర్చు పెట్టినట్టు మీరే ఎట్లున్నారు. మా దగ్గర చెప్పంటారు ప్రతి గ్రామ పంచాయతీ 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు దాదాపు 5 నుండి 10 కోట్ల రూపాయలు 5 నుండి 10 కోట్ల రూపాయలు చెప్పంటున్నారు. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీలో దొంగలు పడ్డట్టు అని చెప్పండి. నేను ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి ఏదైతున్నదో రేపు సర్పంచ్ గెలిచే వాడు ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నా ఆ నిధులు ఏ విధంగా ఖర్చు చేయదు అనేటువంటి యొక్క బాధ్యత ఆలోచన ఆ సర్పంచ్ ఎందుకే సర్పంచ్ అని చెప్పంటుండే. మరి గెలిచేవాడు గెలిచినాక ఆ గ్రామ పంచాయతీ ఖాతా తీసుకునే వరకల్లా అందులో ఏం లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది ఖజానా. నువ్వు ఖర్చు చేయడానికి ఏదైతుందో నిర్ణయం తీసుకోవాలి బాధ్యత నీ మీద ఉంటుంది, అధికారం నీకుంటది, స్వేచ్ఛ నీకుంటది. అటువంటిది ఏదైతే నీ అధికారులు అనదు, ఒక అధికారి కాల్ చేసే విధంగా ఒక విధంగా చెప్పండి దొంగలు పడ్డట్టు అని చెప్పంటారు. దొంగలు పడ్డట్టు అని చెప్పంటారు కొత్త నిధులు కాదు ఇస్తుంది అని చెప్పండి. పార్టీ ఏదైతుందో మనం ముందుకు వస్తున్నాం అని నాకైతే అర్థంగా చెప్పంటారు. ఇవి ఎప్పుడు నేను గ్రామాలు కొట్టి అన్నది అక్షరాల 100 రూపాయలు సత్యమని చెప్పంటున్నా. మీరు ఎన్నికల్లో పోటీలో నిలబడబోయేటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా మంచి చెప్పట్లేదు. అవసరమైతే గ్రామాన కరపత్రాలు కొట్టి మీ గ్రామ పరిధి లోపల ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హైములో కానీ జీవరెడ్డి గారి శాసనసభ్యుడిగా కానివ్వండి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతుందో కరపత్రం దాన్ని ప్రత్యేకంగా ప్రశ్నించండి. జీవన్రెడ్డి గారు ఈ ప్రాంతానికి బాధ్యత వహిస్తూ చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇవి గడిచిన 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రాంతానికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఏదైతుందో ఇన్ఛార్జ్గా వ్యవహరించి చేపట్టిన కార్యక్రమాలు ఏవి అని మీరు అడగండి. దీన్ని బట్టే ప్రజల ఆలోచన వర్తన చెప్పండి. నేను ఇక్కడ 300 రోజులు నడుస్తుంటే ఇంతో సర్పంచ్ చేయలేదంటే 3.5 మాసాలు నడుస్తుంది సర్పంచ్ గెలిచి చెప్పలేదు ఆయన అంటున్నా. సఫాయిలో జీతాలు ఏమో చెప్పంటున్నా, సఫాయిలో జీతాలు ఏమో పార్టీ లేమంటారు, పారిశుద్ధ కార్మికులు జీతాలు ఏమో చెప్పంటున్నా. ఇక్కడ ఏమని ఉంటాడు సార్ అంటే ఏమని ఉంటాడు సార్ చెప్పండి. ఎందుకు మీకు ఏముంటాయా ఓ డైలాగ్ కారణం కావాలి కదా. మీరు ఏం చేసిండ్రు ఏం చేస్తారు మీకు భద్రత కనబడుతుంది కదా. ఇలా మండల పరిషత్ జిల్లా పరిషత్ ప్రధానమైనటువంటి యొక్క వ్యవస్థను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతుంది. గతంలో ఏదైతే ఇదే 14 ఫైనాన్స్ నిధులు 50% గ్రామ పంచాయతీకి కేటాయింపు చేస్తే 30% మండల ప్రజా పరిషత్ కేటాయింపు చేస్తారు, 20% ఏదైతుందో జిల్లా ప్రజా పరిషత్ కేటాయింపు. సో దట్ సమ్ వర్క్స్ కెన్ బి టేకెన్ అప్ త్రూ జిల్లా ప్రజా పరిషత్, సమ్ వర్క్స్ కెన్ బి టేకెన్ అప్ త్రూ మండల ప్రజా పరిషత్.
నేను గడిచిన 5 సంవత్సరాలలో మండల ప్రజాపరిషత్ కానీ జిల్లా ప్రజాపరిషత్ కానీ ఇక రాష్ట్రం కలిగి లేదు. కేంద్రం మీద వచ్చే 45 వచ్చినాయి. మరి టీఆర్ కార్డులు వాళ్ళకి ఏమి వచ్చినాయి సాటికి? మళ్ళీ ఏమన్నా మా పోటీ రాండి, మేము అన్ని మేము నేను ఒక్కటి చెప్తున్నాయన, రేపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలవబోయేటకు అభ్యర్థులు చెప్పంటున్నా. టీఆర్ఎస్ పార్టీ వైపు గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉందా కానీ వాళ్ళకంటే ఒక్క రూపాయి మీ దగ్గర అభివృద్ధి ఎక్కువ చేసే ఒక బాధ్యత నాది అని చెప్పండి. నాది వాళ్ళు పార్టీ మారే సర్పంచే కానీ తప్పిపోయిన ఎంపీడీ దర్పిడీ గెలిచినా కానీ వాళ్ళకంటే ఒక రూపాయి నిధి మీ దగ్గర ఏదైతే ఉందో ఎక్కువగా నేను నిధులు కేటాయింపు చేసి మంజూరు చేయించే బాధ్యత నాది అని నువ్వు ప్రజలు నిలబెట్టగలిగే బాధ్యత నాది అని చెప్పండి. దయచేసి మళ్ళా ఈ 3 మండలాల ఎంపిక కూడా నేను నాది మాత్రం ఏం లేదు నాయన అని చెప్పి అంటున్నాను. అందరూ ఏమైనా అనుకుంటుండొచ్చు, వీడియో జీవనడే పాటు వాళ్ళకి